हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल आईएनबी जॉब्स इन्फो फ्रेंड्स ఈరోజు ఎడ్యుకేషన్ మరియు జాబ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీ ఎంసెట్కి సంబంధించి, అంతేకాకుండా గ్రామ మరియు వార్డు సచివాలయ పరీక్షలకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి కూడా అప్డేట్ అయితే ఉంది. ఎవరైతే వెయిటేజీ కోసం వెయిట్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే ఉంది. అంతేకాకుండా డిఎస్సి 2018కి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. జేఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు ఎవరైనా సరే అప్లై చేసుకుని ఉన్నట్లయితే ఆ పరీక్షలు రాయబోయే అభ్యర్థులు పరీక్షా నగరాలను, అంటే మీరు ఆల్రెడీ ఏవైతే ప్రిఫరెన్సెస్ ఇచ్చారో సిటీసు, వాటిని చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా మన ఛానల్లో వీడియోస్కి చాలా ఉపయోగపడతాయి. ఇంతవరకు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లింకు, దీంతోపాటుగా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి అక్కడి నుంచి అందులో జాయిన్ అయ్యండి. ముందుగా చూసుకున్నట్లయితే మనకి జేఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు సంబంధించి దేశవ్యాప్తంగా మనకి ఈ నెల 27వ తేదీన ఈ పరీక్షలు అయితే నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే విద్యార్థులు ఈ పరీక్షలు రాయబోతున్నారో వాళ్ళకి పరీక్షా నగరాలను మార్చుకునేందుకు మరోసారి అవకాశం అయితే కల్పించడం జరిగింది. గతంలో చూసుకున్నట్లయితే 16, తెలంగాణలో 7 నగరాలు పట్టణాల్లో అయితే పరీక్షలు జరుపుతామనేసి అధికారులు అయితే ప్రకటించడంతో తాజాగా వాటిని 30, తెలంగాణలో 15 ప్రాంతాల్లో నిర్వహించాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 731 ప్రాంతాల్లో పరీక్ష అయితే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం 12:00 నుంచి కూడా గురువారం 5 గంటల వరకు కూడా నగరాలను మార్చుకోవచ్చని తెలపడం అయితే జరిగింది. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీ యొక్క ఎగ్జామినేషన్ సిటీని చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. గురువారం సాయంత్రం వరకు కూడా ఈ టైం అయితే ఉంటుంది. ఎవరైనా సరే అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ని తెలియజేయండి. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి డిఎస్సి 2018కి సంబంధించి దాదాపుగా చూసుకున్నట్లయితే 4,000 పోస్టుల వరకు కూడా మిగిలిపోయినట్లుగా చెప్తున్నారు. న్యాయ వివాదాలతో ఈ నియామకాలన్నీ కూడా నిలిచిపోయాయి. విద్యార్థుల సంఖ్య పెరిగినట్లయితే బోధన కూడా కష్టమవుతుందని చెప్తున్నారు. డిఎస్సి 2018 నిర్వహించి దాదాపుగా 2 ఏళ్ళు కూడా కావస్తున్నటువంటి ఇంతవరకు కూడా అన్ని పోస్టులు కూడా భర్తీ చేయలేదు. దీంతో కొత్త డిఎస్సి ప్రకటన కూడా ఆగిపోయింది. ఫలితంగా నిరుద్యోగులకు ఎదురుచూపులైతే తప్పట్లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, కరోనా ప్రభావంతో ఈ ఏడాది విద్యార్థుల యొక్క సంఖ్య అనేది పెరుగుతుందంటున్నటువంటి అధికారులు ఈ మేరకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై దృష్టి సారించడం లేదనే విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. పోస్టుల భర్తీ ప్రకటన సమయంలో అధికారులు చేస్తున్నటువంటి పొరపాట్ల వల్ల న్యాయ వివాదాలు అయితే ఏర్పడుతున్నాయి. దీంతో నియామకాలు పెండింగ్లో ఉంటున్నట్లుగా తెలుస్తోంది. డిఎస్సి 2018కి చూసుకుంటే మనకి 7,902 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తే అందులో ఇప్పటి వరకు కూడా 4,481 పోస్టులు అనేవి ఇంకా భర్తీ కావలేదు. తొలిసారిగా గత డిఎస్సికి ఆన్లైన్లో పరీక్ష అయితే నిర్వహించడం జరిగింది. దీంతో ఎస్జిటి పరీక్షలు 16 సెషన్లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఒక విడతలో ప్రశ్నాపత్రం తేలిగ్గా, మరో విడతలో కఠినంగా వచ్చిందని, మొత్తం పరీక్షను సాధారణీకరణ అంటే నార్మలైజేషన్ చేయాలని కోరుతూ కొందరు అభ్యర్థులు అయితే న్యాయస్థానాన్ని కోరడం జరిగింది. భాషా పండితులు, స్కూల్ అసిస్టెంట్లు పోస్టుల విషయంలోనూ వివాదం కూడా ఏర్పడింది. ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపల్ పోస్టులకు గతంలో పనిచేసినటువంటి సమయంలో నిర్దిష్టమైనటువంటి వేతనం ఉండాలన్న నిబంధన అయితే పెట్టారు. ప్రైవేట్లో పనిచేసిన వారికి అంత వేతనం లేదంటూ వేతనాన్ని తగ్గిస్తూ మరో సవరణ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇది కూడా న్యాయ వివాదానికి దారితీయడం అయితే జరిగింది. ఇక చూస్తే వ్యాయామ ఉపాధ్యాయులకు మొదటిసారిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష అయితే నిర్వహించారు. దీనిపై కొందరు న్యాయస్థానానికి వెళ్లారు. అనేక కారణాల వల్ల మనం చూసుకున్నట్లయితే డిఎస్సి 2018కి సంబంధించి 4,481 పోస్టుల భర్తీ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. దీంతో నెక్స్ట్ డిఎస్సి కూడా మనకి పెండింగ్లో అయితే పడింది. అదేవిధంగా కరోనా వైరస్ ప్రభావం కూడా మనకైతే కనిపిస్తుంది. నిరుద్యోగులందరూ కూడా డిఎస్సి 2018 కంప్లీట్ చేసి కొత్తగా ఒక నోటిఫికేషన్ ఇవ్వాలని అయితే కోరుతున్నారు. కొత్త నోటిఫికేషన్ వచ్చినట్లయితే చాలామంది నిరుద్యోగ అభ్యర్థులకు ఒక వరంగా మనమైతే భావించవచ్చు. ఇక ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ మనం చూసుకున్నట్లయితే మనకి ఇంజనీరింగు, అగ్రికల్చరు, బీఫార్మసీ తదితర సాంకేతిక వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించేటువంటి ఈ ఏపీ ఎంసెట్ 2020 ఈ నెల 17వ తేదీ నుంచి, అంటే గురువారం నుంచి కూడా ప్రారంభించడం జరుగుతుంది. అది లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఈ నెల 25వ తేదీ వరకు కూడా టైం అయితే మనకి పరీక్షలు అయితే కండక్ట్ చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా 2 సెషన్లలో 14 సెషన్లుగా మనకి 7 రోజుల పాటు ఈ పరీక్షలు అయితే కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో జరిగే ఈ పరీక్షలకు 272,000
900 మంది అయితే దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది. కోవిడ్ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకునేలా ఉన్నత విద్యామండలి ద్వారా ప్రభుత్వం అయితే విస్తృత ఏర్పాట్లు అయితే చేసింది. ఏపీ హైదరాబాద్తో కలుపుకొని 47 పట్టణాల్లో 118 పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. నిమిషం ఆలస్యమైనా సరే ఒక నిబంధన అయితే మనకి పెట్టడం అయితే జరిగింది. సో నిమిషం ఆలస్యమైనా సరే పరీక్షకి అనుమతించరు. అంతేకాకుండా చూసుకున్నట్లయితే మనకి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ పరీక్షలు అయితే కండక్ట్ చేస్తారు. అది ఉదయం సెషన్లో. మధ్యాహ్నం సెషన్ చూసుకుంటే 3 గంటల నుంచి 6 గంటల వరకు కూడా రెండో సెషన్ అయితే కండక్ట్ చేస్తారు. అభ్యర్థులను పరీక్షా సమయానికి గంటన్నర ముందు నుంచే పరీక్షా కేంద్రాలలోకి అయితే అనుమతించడం జరుగుతుంది. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే అనుమతి అయితే లోపలికి ఉండదు. అభ్యర్థులు రూట్ మ్యాప్తో కూడినటువంటి ఈ హాల్ టికెట్ను, సెల్ఫ్ డెకరేషన్ ఫారాన్ని కూడా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ అయితే తప్పనిసరిగా చేసుకోవాలి. సెల్ఫ్ డెకరేషన్ ఫారాన్ని నింపి అక్కడైతే సమర్పించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు ఫారం, కుల ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది. హాల్ టికెట్తో పాటుగా వేరొక అధికారిక ఫోటో గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి. అంటే మీరు ఓటర్ కార్డు కానీ, లేదన్నట్లయితే పాన్ కార్డు కానీ, ఇలాంటి ఆధార్ కార్డు ఇలాంటివన్నీ కూడా తెచ్చుకోవచ్చు. పరీక్ష సమయం ముగిసే వరకు కూడా అభ్యర్థులను బయటకు అయితే పంపించరు. అయితే మాస్క్ మరియు గ్లవ్స్ అనేవి తప్పనిసరిగా ధరించాలని కూడా నిబంధన అయితే పెట్టడం జరిగింది. అభ్యర్థులు విధిగా మాస్క్, చేతి గ్లవ్స్ అయితే ధరించాలి. అదేవిధంగా 50 ml శానిటైజర్, పారదర్శకంగా ఉండే వాటర్ బాటిల్ని కూడా లోపలికైతే అనుమతిస్తారు. అయితే మాస్క్ అండ్ గ్లవ్స్ అయితే తప్పనిసరి. మిగతా రెండు అయితే మీ ఇష్టం. అది కోవిడ్ నక్సలాన్ ఉన్న వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి గదుల్లో ఉంచి పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఏపీఎంసెట్ 2000కు సంబంధించి అనేక జాగ్రత్తలు తీసుకుని నిర్వహించడానికి ఏర్పాట్లు అయితే జరిగాయి. 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కూడా ఈ పరీక్షలు అయితే నిర్వహించబోతున్నారు. ఇక మరో అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రామ మరియు వార్డు సచివాలయ పరీక్షలకు సంబంధించి, ఎవరైతే గ్రామ మరియు వార్డు సచివాలయ పరీక్షలకి అప్లై చేసుకున్నారో వారి వారి యొక్క హాల్ టికెట్లని వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని, సచివాలయ ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలని మనకి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే 1,56,000 మంది వరకు కూడా అభ్యర్థుల్లో మంగళవారం నాటికి 6,99,000 మంది తమ హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకున్నట్లుగా చెప్తున్నారు. అసలు మనకి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నటువంటి పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అయితే ఈ విధంగా మెన్షన్ అయితే చేయడం జరిగింది. మిగిలినటువంటి 3.57 లక్షల మంది తమ హాల్ టికెట్లను వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇక చూసుకున్నట్లయితే వెయిటేజీకి ఈ నెల 20వ తేదీలోగా ధృవీకరణ పత్రాలు అయితే సమర్పించాలని చెప్పారు. ఏంటి ఈ ధృవీకరణ పత్రాలు, ఎవరు సబ్మిట్ చేయాలంటే, ప్రస్తుతం కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తూ సచివాలయ ఉద్యోగులకు దరఖాస్తు ఎవరైతే చేసుకున్నారో వారు వెయిటేజీ మార్కుల కోసం తమ శాఖాధిపతుల నుంచి తీసుకున్నటువంటి ధృవీకరణ పత్రాలను ఈ నెల 20వ తేదీలోగా గ్రామ వార్డు సచివాలయ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజ శంకర్ ఒక ప్రకటనలో చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి గోపాలకృష్ణ ద్వివేది గారు కూడా ఒక ట్వీట్ అయితే చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనమైతే చూద్దాం. గోపాలకృష్ణ ద్వివేది గారు చేసినటువంటి ట్వీట్ అయితే ఈ విధంగా ఉంది. మనకి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్గా ఆయన అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాల నియామక పరీక్షలు 2020కు హాజరు కాబోతున్నటువంటి అభ్యర్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఓటీపీఆర్ దరఖాస్తులో ఎవరైతే ఇన్ సర్వీస్ అభ్యర్థిగా నమోదు చేసుకుని ఉండి ఎడల అట్టివారు వెయిటేజీ మార్కులు పొందడానికి గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాల వెబ్సైట్ ద్వారా విడుదల చేయబడుతున్నటువంటి ధృవపత్రంలో వారి వారి శాఖాధిపతుల చేత ధృవీకరణ చేయించుకొని అట్టి ధృవీకరణ పత్రమును 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల యొక్క వెబ్సైట్లో అప్లోడ్ చేయాలనేసి సర్వీస్లో ఉండి ఉద్యోగం కొరకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని వెయిటేజీ మార్కులు పొందడానికి ఉపయోగించుకోవాల్సిందిగా చెప్పడం అయితే జరిగింది. సో ఎవరైనా సరే ఇన్ సర్వీస్ అభ్యర్థులు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సర్టిఫికెట్స్ అయితే అప్లోడ్ చేసినట్లయితే సంబంధిత సర్టిఫికెట్ అనేది వాళ్ళకి వెయిటేజీ మార్క్స్ అయితే వస్తాయి. ఆ వెయిటేజీ మార్క్స్ వల్ల మీకు ఉద్యోగం రావడంలో కీలక పాత్ర అయితే పోషిస్తుందని చెప్పవచ్చు. ఇక మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఇది కూడా గ్రామ వార్డు సచివాలయ పరీక్షలకు సంబంధించిందే. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది వెటర్నరీ పోస్టులకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కోర్సు పేరు అనేది మార్పు కారణంగా ఈ గ్రామ వార్డు సచివాలయ పశు సంవర్ధక సహాయ పోస్టులకు కొందరు అభ్యర్థులు అయితే అర్హత అయితే కోల్పోవడం జరిగింది. ఇక్కడే మనకి ఎక్కువ పోస్టులు కూడా మిగిలిపోయాయి. ఇక్కడ అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థుల కంటే ఎక్కువ పోస్టులు అయితే ఉండడం వల్ల పోటీ లేదు అని చెప్పొచ్చు. ఇంటర్ వృత్తి విద్యలో గతంలో
డైరీయింగ్ కోర్స్ అనేది ఉండగా దీన్ని 2018-19 దీని యొక్క పేరు అనేది లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ డైరీయింగ్గా మార్పు అయితే చేయడం జరిగింది. పాఠ్యాంశాల్లో కూడా ఎలాంటి మార్పు అయితే చేయకపోవడంతో ఇంటర్ అధికారులు కోర్సు పేరును మాత్రమే మార్పు అయితే చేశారు. దీనిపై సమాచారం లేనటువంటి గ్రామవార్డు సచివాలయ పరీక్షల విభాగం ఈ కోర్సు చదివిన వారికి దరఖాస్తులను తిరస్కరించడం అయితే జరిగింది. హాల్ టికెట్లను కూడా డౌన్లోడ్ చేస్తే అభ్యర్థులు అర్హులు కారని సంబంధిత డివిజనల్ లేదా జిల్లా అధికారులు కలవాలనే సందేశం అయితే వస్తుంది. ఈ నెల 20వ తేదీన పరీక్ష అనేది జరగబోతున్నటువంటి నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని అభ్యర్థులైతే కోరుతున్నట్లుగా మనకైతే ఇక్కడ చెప్పడం జరిగింది. సో చూసుకున్నట్లయితే మనకి ఒక కోర్సు యొక్క పేరు మార్పుతో చాలామంది అభ్యర్థులైతే అర్హతనైతే కోల్పోయినట్లుగా అయితే తెలుస్తోంది. ఆ కోర్సు యొక్క సిలబస్లో కూడా ఎటువంటి మార్పు అయితే లేదు, జస్ట్ నేమ్ అయితే మార్పు చేయడం జరిగింది. ఈ మార్పు వల్ల వాళ్ళకి హాల్ టికెట్స్ అయితే రాయలేదు, రావకపోవడం వల్ల పరీక్షలకు అయితే వాళ్ళు హాజరు కాలేకపోతున్నారు. సో ఈ విధంగా మనకి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏమైనా అప్డేట్స్ వచ్చినట్లయితే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేసి సపోర్ట్ని అయితే తెలియజేయండి. జై హింద్.